भारतीय जनता पार्टी आध्वर्यंलో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతూ కేంద్రం కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ రుద్రంగి మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. గ్రామశాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తపాలా కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేసి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నేతలను వేధింపులకు గురిచేయడంలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహాయంతో పరోక్షంగా దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీకి దేశంలో పెరిగిపోతున్న ఆదరణ చూసి ఓర్వలేక బురద చల్లుతున్నారని అన్నారు. తమ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎలాంటి తప్పిదాలు చేయలేదని తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆభాసపాలు చేయడం తగదని, భవిష్యత్తులో ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మనోహర్, డిసిసి కార్యదర్శి చిలకల తిరుపతి, ధర్ణ మల్లేశం, అభిలాష్ లచ్చిరెడ్డి, నారాయణ గంగాధర్, గంగా నర్సయ్య, శ్రీనివాస్, మనోజ్ రాజలింగం, దిలీప్ వెంకటేష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పైన బీజేపీ కుట్రపూరితంగా ఈడీ పేరు మీద విచారణకు విలువడం, అది ఇంతకు ముందు ఎన్నో సార్లు అది ఏం లేదు అలా అట్టిదే అని తెలిసినప్పటికీ కూడా మరొకసారి కావాలని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని ఇది కావాలని చేస్తున్న ప్రయత్నం. ఇది బీజేపీ ఇలాంటి పద్ధతిని మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీ గారు కానీ వాళ్ళ ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు వాళ్ళ పాలన, వాళ్ళ కుటుంబము వెనకటి నుంచి ఏం చేసింది, గతంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అండగా ఉన్నారో వాళ్ళ కుటుంబం అనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఇంతకుముందు జరిగిన ఈడీ విచారణలో ఎలాంటి మచ్చ లేకుండా బయటపడినటువంటి కాంగ్రెస్ కుటుంబం 70 సంవత్సరాల నుంచి భారతదేశానికి ఎలాంటి సేవలు చేసిరో అందరికీ తెలుసు. ఇవాళ కేవలం అధికార దహనంతో రెండోసారి మూడోసారి అధికారం రావాలని ఇలాంటి అక్రమ కేసులు బనాయించుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరణం చేయాలని ఉద్దేశంతో ఇవాళ చేసినటువంటి కేసులు ఎక్కడికక్కడ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఖచ్చితంగా కడిగిపారని సిద్ధంగా ఉన్నారు. బిడ్డ ఖబర్దారు, రానున్న రోజుల్లో నీ పాలన అంతం కావడం కోసమే ఇప్పుడు జరుగుతున్న దాడులు నిదర్శనమని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 10-15 సంవత్సరాల క్రితం అప్పటి పాలనలో సోనియా గాంధీ గారిపై మరి ఈడీ కేసులు అక్రమంగా సిబిఐ గారితో విచారణ జరపడం వల్ల అప్పుడు ఏమీ లేదని నిర్దోషిగా బయటపడ్డ తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం వారి యొక్క లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, అంటే వారు వేస్తున్న గ్యాస్ ధరలు కానీ అనేక రకమైనటువంటి జిఎస్టీ విలువ ఇవిటి కానీ వీరన్నీ మార్చిపోవాలంటే కొత్తగా ఇప్పుడు రాబోయే మరి ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్ల తరంలో ఏమి తోచక ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ ఈడీ అనేది ఒకటి సిబిఐ ద్వారా ఎంక్వైరీ పెట్టించి మరి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని బాధ పెట్టడానికి చేస్తున్నటువంటి యొక్క మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు మా రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక సెంట్రల్ గవర్నమెంట్ అంటే పోస్ట్ ఆఫీస్ ముందర నిరసనగా నల్ల బ్యాడ్జ్తో నిరసన తెలపడే కాకుండా ఈ మోడీ చేస్తున్న కానీ బీజేపీ చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ అడగదొక్కడానికి మా కార్యకర్తలను ముందుకు వచ్చి సోనియా గాంధీ గారు ఎటువంటి ఎంక్వైరీ కన్నా సహకరిస్తారు, అది సహకరించే భాగంలోనే సహకరిస్తున్నారు కానీ ఆమె కడిగిన ముత్యం లెక్క రాహుల్ గాంధీ గారు కూడా వీరందరూ బయటపడ్డారు.